రైతులు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం రోజున సిరిసిల్ల ప్రెస్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న ధరణి పోర్టల్ రద్దు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మండల కార్యక్రమంలో నిజపాలకల్లో కార్యక్రమాలు పూర్తి చేసుకొని 5వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన నిరసన తెలుపుతూ దీనికి గాను పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యు మెంబరు వి హనుమంతరావు గారు వచ్చేస్తున్నారు. వారు ఈ కార్యక్రమం 11:35 కలెక్టర్ ఏదైతే రఘును అంబేద్కర్ స్టాచ్యూ ఉందో అక్కడ వారికి పులమాల వేసి అక్కడ నుండి ర్యాలీగా కలెక్టర్ ఆరాడడానికి నిరసన తెలపడానికి వెళ్ళడం. ఈ కార్యక్రమం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఈ కార్యక్రమం ధరణి వెబ్సైట్ను రద్దు చేయాలని, ఏదైతే రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి ఇప్పటి వరకు ఇన్స్టాల్మెంట్గా 25,000 చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ యథావిధిగా 100,000 రూపాయలు అలాగే ఉంటున్నాయి. మీరు రుణమాఫీ చేసినా, ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టి మొట్టమొదటి చెప్పినా ఈ కార్యక్రమం ఇంతవరకు అటకెక్కింది. అది కూడా సత్వరమే ఏకకాలంలో వాళ్ళకు రుణమాఫీ జరగాలని ఒక డిమాండ్, అలాగే కోరుకోవడం. ఇప్పుడు మనం ఇది కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టే మేము ప్రభుత్వం రాగానే మేము పొడి భూములు ఎవరైతే కబ్జాదారు ఉన్నారో, ఎవరైతే హక్కుదారు ఉన్నారో, అనుభవదారు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పన్నారు. కానీ ఎక్కడ వేసిన గొప్పలు అక్కడే ఉంది. నా ప్రభుత్వంలో అప్పుడు ఆనాడు వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి గారు ఎవరైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళ కబ్జాలు ఉన్న కొన్ని సంవత్సరాల నుండి కబ్జా ఉన్న వాళ్ళకు ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి, ఇంకా ప్రభుత్వ భూమి అని చెప్పి లాక్కుంటున్నారు. ఇచ్చుడుపోయి ఉల్టా లాక్కుంటుకోవడానికి వచ్చింది. ఇది ఎంతవరకు ఈ కార్యక్రమాలు, ఇప్పుడు కౌలుదారు చట్టం ఉంది, ఆ కౌలుదారులకు న్యాయం జరగలేదు. రైతులకు ఇంకా పంట ఏదైతే మనకు ఉన్నదో వాళ్ళకు తాళ్ళు వీళ్ళు అనుకుంటూ అది ఇంకా తగ్గలేదు. మొదటి నుండి 2 కిలోలు 3 కిలోలు రైతులకు బొక్క. వీటన్నిటి మీద ఈ నిరసన కార్యక్రమాలు తెప్పుకుంటూ మేము పోతున్నాం. ఇక్కడికి ఊరుకునేది లేదు. ఇవి అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వెళ్ళిస్తారని ముందు కావాలి. అది అలాగే పెండింగ్ ఉంది. లోయ మానే దసరాకు ఓపెన్ చేస్తా, దసరాకు ఓపెన్ చేస్తా అని అన్నాడు. 4 దసరాలు వేయని ఇవన్నీ మేము తెస్తున్నాము, వాటిని ఖండిస్తున్నాం. ఇవన్నీ జరిగేంత పోరాటం చేస్తాం. మీకు తాత కాకపోతే రేపు రావడం మా ప్రభుత్వంలో మేము ఇవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. జిల్లా కార్యవర్గ సభ్యులు, సెంట్రల్ ఆర్గనైజేషన్ చైర్మన్లు, కార్యవర్గ సభ్యులు, ప్రతి కార్యకర్త ఇవి ప్రధానమైన డిమాండ్స్. బీసీసీ మనకు పిలుపు ఇచ్చిన ఇవి. ఇది ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున మీరు ఖరీదు రావాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు.